బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నితిన్ శాలిని జంట తప్పక ఉంటారు. 2020 జూలై 26న నితిన్ తన ప్రేయసి శాలిని మెడలో మూడు ముళ్ళు వేశారు. కరోనా సమయంలో జరిగిన వివాహానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా కారణంగా ఏప్రిల్లో జరిగిన నితిన్ శాలిని వివాహం వాయిదా పడింది. పరిస్థితులు సర్దుమాగిన తర్వాత పెళ్లి చేసుకుందామని జంట వెయిట్ చేశారు. గడుస్తున్న కరోనా నుండి ఉపశమనం దొరికిన నేపథ్యంలో జూలై నెలలో కరోనా నిబంధనల మధ్య పెళ్లి చేసుకున్నారు. నితిన్ కంటే ఆయన భార్య శాలిని ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తన ఫ్రెండ్స్ తన భర్తకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. నితిన్తో కలిసి బయటకు వెకేషన్లకు వెళ్తే అక్కడ అప్డేట్లు ఇస్తూ ఉంటుంది. తాజాగా శాలిని ఓ పోస్ట్ చేసింది. తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ సీ యూ సూన్ అని కామెంట్ చేసింది. అయితే ఈ పోస్ట్కు ఉన్న అంతర్యం ఏమిటో జనాలకు అర్థం కావడం లేదు. నితిన్ కోసం బయలుదేరుతుందా లేదా నితిన్ తన కోసం వస్తున్నాడా, షూటింగ్లకు ప్యాకప్ చెప్పేసి విదేశాల నుండి వస్తున్నాడా అన్నది అర్థం కావడం లేదంటూ జనులు కామెంట్ పెడుతున్నారు. కొందరు అయితే ప్రెగ్నెంట్ అయ్యావా, క్రంగ్రేట్స్ వదినా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నావా, అందుకే ఇలా సీ యూ సూన్ అని పెట్టావా, ఏమైంది అంటూ నెటిజన్లు అడుగుతున్నారు. తనకి షాలిని మాత్రం ఒక్క పోస్ట్ తో అందరిలోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. నితిన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా కమల్ హాసన్, విక్రమ్ సినిమా తెలుగు హక్కులను కూడా సొంతం చేసుకున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ చేత విడుదల చేయించారు. ఇక ఇది ఇలా ఉంటే నితిన్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా మిస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో మాచర్ల నియోజకవర్గం అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.